వెల్కమ్ టు వీకెండ్ విత్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైన ఇబ్బందులు ఏంటి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఎటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించి అధికార పార్టీని ఇరుకునే పెట్టింది, ఇదే అంశం మీద ఇవాళ వీకెండ్ విత్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఓవరాల్గా చూసుకుంటే వారంలో ప్రతి అంశంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కెదురవుతుంది, కొత్త వివాదాల్లో ఆయన ఇరుక్కుంటున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికే వస్తే కనుక అది ఎటు తేలుతుందో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్టుగా ఉంది. ఇంకా కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా ఆదేశాల మేరకు నడుచుకుంటాను అని చెప్పి నిమ్మగడ్డ చెప్పిన మాటల వెనక ఆంతర్యం ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి అనేది ఎలా చూడాలి దాన్ని? ఇక్కడ రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు సంబంధించింది, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటే గొడవ లేదు. దాంట్లో పేరుకి పదవి రాజ్యాంగబద్ధమైంది, కానీ వ్యక్తులు మాత్రం రాజకీయ ప్రేరేపితాలైనప్పుడు వస్తున్న సమస్య. ఇక్కడ బేసిక్గా ఎన్నికలు నిర్వహిస్తాను నేను, యు హ్యావ్ దట్ రైట్. అట్ ద సేమ్ టైం ఇష్టం వచ్చినట్టు నిర్వహించడానికి అవకాశం లేదు. దీపావళికి బాణాసంచ గాలిస్తే కరోనా వ్యాపిస్తుంది అని ఒక పక్కన, స్కూళ్ళు తెరిస్తే కరోనా వ్యాపిస్తుంది ఇంకొక పక్కన, ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాపించదా? అదే సందర్భంలో బీహార్లో జరుగుతున్నాయి లేకపోతే దేశవ్యాప్తంగా జరిగినాయి, అక్కడ దాన్ని ఇక్కడ తీసుకుంటామా? అంటే గ్రామీణ ప్రాంత ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి, ఈ డిఫరెంట్గా ఉంటాయి. దీనికి మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? ఇవి సమీక్షించడం, అంటే కలెక్టర్ అనేటువంటి వాళ్ళు టోటల్ సమీక్షిస్తారు, ఎంఆర్ఓ అనేటువంటి వాళ్ళు తన మండల పరిధిలో అది సమీక్షించి కలెక్టర్కి రిపోర్ట్ ఇస్తే కలెక్టర్ దాన్ని సమీక్షిస్తారు, కలెక్టర్లందరూ సమీక్షించిన దాన్ని చీఫ్ సెక్రటరీ ఫైనల్ చేసి ఇస్తారు. ఇక్కడ ఆ వ్యవస్థలు సరే, మనం చెప్పినట్టుగానే వీళ్ళు చెప్పినట్టుగానే రాజకీయ ప్రేరేపితమే. ఏ వ్యవస్థ అయినా, ఏ ప్రభుత్వ అధికార యంత్రాంగమైనా, తము ఏ ప్రభుత్వం కింద పనిచేస్తున్నా ఆ ప్రభుత్వం మాటింటదా లేకపోతే వాళ్ళకి విరుద్ధంగా వెళ్తుందా? సహజం కదా, జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మాట వినాలి అనేది ఏమన్నా ఉందా? ఖచ్చితం కదా, ఇప్పుడు ప్రభుత్వం మాట ఇంకా ఎలక్షన్ కమిషన్ కాదు, అధికార యంత్రం, అధికార యంత్రంగా ప్రభుత్వం మాటింటది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లాగే నిర్వహించడం కష్టం ఇంకో మూడు నెలలు అంటున్నారు. దానికి కాదు అన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి? ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయ నాయకుడి మాట తీరు వేరు, అధికారి మాట తీరు వేరు. రాజకీయ నాయకుడు అన్నీ నాకు కావాల్సిందే అన్నీ చేసేయాలంటాడు, అధికారి అట్లా కాదు, అది ఎలా జరగాలి అన్నది ఆచరణలో పెడతాడు. రాజకీయ నాయకుడు రోడ్డు వేయడు, రోడ్డు వేసేది కాంట్రాక్టర్, కాంట్రాక్టర్తో వేయించేది అధికారి. అట్లా ఒక సిస్టమ్ రన్ అవుతుంది. ఈ సిస్టమ్ చేయాల్సినటువంటి వ్యక్తులు పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ రాజకీయం చేయాల్సిన వాళ్ళేమో వ్యవస్థలు చేస్తున్నారు, వ్యవస్థలు చేయాల్సినటువంటి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థీకృతమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటిది ఎన్నికల కమిషన్, రాజకీయం చేయాల్సింది ప్రభుత్వం, అంటే అధికార పక్షం. ఇక్కడ వీళ్ళేమో వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు, ఏది వ్యవస్థ ఎట్లా ఉండాలన్నట్టు. ఈయనేమో రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ రాజకీయం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇష్యూ అంతా అక్కడ ఎవరి పని వాళ్ళ, అంటే ఎదుటి వాళ్ళ షూస్లో నుంచి వీళ్ళు నడుస్తున్నారు. ఇక్కడ వచ్చిన సమస్య అది, ఇక్కడ విశ్వసనీయత ఉందా? అన్ని పార్టీలు ఏం చెప్తున్నాయి, ఆయన మీద విశ్వాసం లేదు కానీ, ఎక్సెప్ట్ తెలుగుదేశం. ఇంతకుముందు తెలుగుదేశం కూడా ఆయన మీద విశ్వాసం లేదనినే కంప్లైంట్ చేసి, ఇది బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరిగిన టైంలో. విశ్వసనీయత లేదు, ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద మాకు అపనమ్మకం ఉంది, కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు కాబట్టి మాట వినండి. కరెక్ట్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళ మాట వినాలి. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగానో చట్టవిరుద్ధంగానే చేస్తే ఎట్లా అన్నటువంటి, ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమా కాదా? రాజ్యాంగం ప్రకారం అయితే ఆయనకు హక్కు ఉంది, ఆ హక్కు ఎన్నికలు నిర్వహించేటువంటి హక్కు. దానికి ఎలా ఉంది, దాంట్లో ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఆర్డర్ వేసింది, ఏమని ఈ పండ్లు మగ్గబెట్టేటువంటి ఇవి వాడకూడదు అనేటువంటి ఆర్డర్ వేసింది. కార్బైడ్స్కి సంబంధించి 2-3 సార్లు పిలిచింది. ఇప్పుడు కార్బైడ్ నడవట్లేదా, వ్యవస్థ నడవట్లేదా, 2 రోజులు హడావిడి. అంటే వ్యవస్థ గ్రౌండ్ లెవెల్ మూలం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. అంటే ప్రాక్టికల్ థింగ్, ప్రాక్టికల్గా సాధ్యమా మొత్తం, అసలు ఈ కార్బైడ్ లేకుండా పండించడం సాధ్యమా అంటే 10 పళ్ళు కూడా రావు 100కి.
ఫస్ట్ వాళ్ళ మాట ఏమన్నా పెనాల్టీలు వేస్తారు, ఇంతవరకే అవుతుంది. తర్వాత ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ హెరాస్మెంట్ చట్టమే ఉంది, వరకట్నం ఏదో జరగట్లేదా, నడుస్తాడు. దీనికి ఎప్పటికప్పుడు చట్టాన్ని వాడుతూ ఉంటారు. రాజ్యాంగము చట్టాల దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం అదే. ఇక్కడ ఇదైనా ఏంటి, రూల్ ప్రకారం అయితే ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్నటువంటి దీన్ని డిసైడ్ చేసే ఇచ్చిన చేయడానికి ఒక పేపర్ వర్క్ ఉండాలి. ఇదిగో ఫస్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వు పార్టీలను అడిగావు, గుడ్, ఇంతకుముందు అడగలేదు అన్నది అయిపోయింది. సరే, అంతకుముందు వద్దని చెప్పినప్పుడు నిర్వహించింది, కరెక్టే. కరోనా ఫస్ట్ దశలో ఉన్నప్పుడే ఆపేసిన మాట కరెక్టే. ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉందన్నప్పుడు నడుపుతానంటున్న మాట వాస్తవమే. ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళది. ఇప్పుడు స్కూళ్ళు నిర్వహించడం దుర్మార్గం అని చెప్తున్నటువంటి ప్రతిపక్షం ఎలక్షన్ పెట్టమంటుంది. ఎలక్షన్లు పెట్టమంటున్నటువంటి పెట్టద్దంటున్నటువంటి అధికార పక్షం స్కూళ్ళు మాత్రం నడుపుతానంటది. ఇద్దరిదే తప్పే కదా. వీళ్ళు స్కూళ్ళు నడుపుతామన్నప్పుడు ఎలక్షన్ నడిపితే తప్పేంటి? అలాగే ఇటు వీళ్ళు ఎలక్షన్లు పెట్టమంటున్నటువంటి వాళ్ళు స్కూళ్ళు నడిపితే తప్పేంటి? ఏదైనా ఒకటే. కానీ మేం చేసేది రైట్ అని వీళ్ళు అట్ట అంటున్నారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా అంతే. నువ్వేం చేయాలా, వాళ్ళని అడిగావు ఈ పార్టీల తర్వాత చీఫ్ సెక్రటరీతో మాట్లాడావు. చీఫ్ సెక్రటరీ ఓ లిస్ట్ ఇచ్చారు, అయ్యా మాకు 3 నెలల దాకా కష్టమవుతుంది, డౌట్ఫుల్గా ఉందని. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా తిరస్కరిస్తావా అనేది నీ చేతిలో ఉంది. నువ్వు కోర్టుకి వెళ్ళేది ఏంది? నువ్వు రాజ్యాంగ పదపాదులు. ఇప్పుడు ఇంతకుముందు కోర్టు ఏమంది, ఆయన వాయిదా వేయడంలో తప్పలేదు, ఆయనకు ఆ రైట్ ఉంది, మేము దాంట్లో ఇంటర్ఫీర్ కాము అని చెప్తూ ఈ ఎలక్షన్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు, అది తీసి పక్కన పెట్టండి అని చెప్పింది సుప్రీంకోర్టు. అదే కదా చెప్పింది. ఇప్పుడు అట్లా నీకు సంపూర్ణ అధికారాలు నీకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా, నువ్వు డిసైడ్ చేసుకోవాలి, కావాలా వద్దా, చేయగలమా లేదా. ఇప్పుడు వాళ్ళు ఇంతమంది సిబ్బంది ఇబ్బందిగా ఉన్నారు, ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ పేపర్ వర్క్లో వాళ్ళకి సరే నాకు ఇంతమంది కావాల్సి వస్తారు, ఇంతమందిని మీరు ప్రొవైడ్ చేయగలరా లేదా అంటే వాళ్ళు మేము చెయ్యలేము. రైట్, అసలు మీ దగ్గర ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇప్పుడు ఇంతమందిని ఇస్తే మీకేంటి ప్రాబ్లం అని మళ్ళీ రాయాలి. రాసిన తర్వాత వాళ్ళ వెర్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదిగో వీళ్ళు చెప్తున్నది నాకు సాటిస్ఫైడ్గా లేదు, నాకైతే ఇవ్వచ్చు, కానీ వీళ్ళ ఉద్దేశం దురుద్దేశం, కాబట్టి నేను ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఆర్డర్ అయ్యిందని అడగచ్చు అప్పుడు హైకోర్టు. లేదా వీళ్ళకే చెప్పచ్చు, నాకైతే మీరు చెప్తున్నది కరెక్ట్గా లేదు. ఇప్పుడు వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళతో అడగకుండానే వాయిదా వేసినప్పుడు నిర్వహిస్తానన్నప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ అవసరం ఉంది. వాయిదా వేసి పడేయడం రైట్ వాడుకున్నప్పుడు, ఇది రైటే, రెండూ ఒకటే. కానీ అది వాడుకున్నాం, ఇది వాడుకోవడానికి ఆ పేపర్ వర్క్ చేయట్లేదు ఎందుకు? గ్రౌండ్ లెవెల్లో రేపు పొద్దున వాళ్ళే పని చేయాలి కదా. అంటే ఒకళ్ళకొకళ్ళు ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థలే. అధికారము ఉంది, ఆధారము ఉంది, కాబట్టి అది సున్నితమైనటువంటి ఆ గీతను అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎంతసేపటికి జనాల్లో కూడా డివైడెడ్ ఒపీనియన్తో తిట్టేసుకుంటున్నారు తప్పించి దాంట్లో సున్నితమైనటువంటి గీత ఉంది. ఆ సున్నితమైనటువంటి గీతను చూస్తే కనుక అధికారం ఎంతైతే ఉందో బాధ్యత అంతే ఉంది. ప్రభుత్వానికి అంతే ఉంది, ఎన్నికల కమిషనర్కి అంతే ఉంది. దాని ప్రకారం కోర్టుకు వెళ్ళి చెప్పాల్సిన, కోర్టు ద్వారా అడగాల్సిన అవసరం లే. ఈయన మిగతా పేపర్ వర్క్ చేయలేదు. ఇప్పుడు కోర్టు అడిగింది మొన్న, నీకు ఏం సహకారం కావాలని వడకపోతే ఎట్లా అన్నారు. ఆ రోజు నేను చెప్పాలి ఎన్నికలని, ఆ రోజు నేను చెప్పే డబ్బులు కావాలి, మరుసటి రోజు ఎన్నికలకి సహకారం కావాలంటే ముందు ఈ పేపర్ వర్క్ చేసావా మనం? నేను చెప్పినట్టు మ్యాన్ పవరు ఈ వ్యవహారం అనేటువంటిది. ఇప్పుడు ఇవాళ స్కూళ్ళు తెరిచిన తర్వాత టీచర్లు, ఇప్పుడు రేపు ఎలక్షన్లు జరిపేది ఎవరు? టీచర్లే కదా. వాళ్ళ అదేమంటే స్కూళ్ళు తెరిచిందే టీచర్లు ఎలక్షన్లు ఆపడం కోసం అని ఇంకొక ప్రచారం. స్కూల్ ఇది వాళ్ళ కాదు, లాస్ట్ 3 మంత్స్ నుంచి నడుస్తున్నది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, వాళ్ళు ఎవరి కోసం చెప్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేస్తే ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే ఇక్కడ పిలుస్తున్నారు క్లాస్కి, అక్కడ వర్చువల్ క్లాసెస్ నడుస్తుంది, ఆ తేడా ఉంది. అంటే వీళ్ళిద్దరు రాజకీయాలు చూస్తుంటే ఇక్కడ నిజంగానే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం కనిపిస్తుందా, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించాలి, ఎన్నికలు నిర్వహించేది నేను నిర్వహించేసి నేను పై చేయి సాధించాలని ఎలక్షన్ కమిషనర్ గారి వెర్షన్, ఆపేసి పై చేయి సాధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్లా కనిపిస్తుంది. రెండోదే కరెక్ట్. ఇద్దరు కూడా ఎవరి ఇగోస్ వాళ్ళు. రియల్ కాన్స్టిట్యూషనల్ పాత్ర ఈయన పోషించట్లేదు, రియల్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఆయన పోషించట్లేదు. ఇద్దరు కూడా రాజకీయం వైపు, అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన రాజకీయానికి వెళ్తున్నాడు, రాజకీయంలో ఉన్న ఆయన రాజ్యాంగబద్ధ పదవిని అడ్డుకుంటున్నారు. ఓ రకంగా తెలుగుదేశం వెర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి నిమ్మగడ్డ వెర్సెస్ జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డకి చంద్రబాబు వెనక నుంచి సపోర్టు, జగన్కి తనకి తనే సపోర్టు. ఇది వీళ్ళిద్దరి ఇగోస్ క్లాష్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం వీళ్ళకి ఒక
రాష్ట్రానికి ఒక పెద్ద పాఠం పాఠం. అదే టైంలో ప్రతిపక్షం కూడా ఏదో వీళ్ళిద్దరు తను చేస్తుంది వాడుకుంటోంది. అంటే వాస్తవంగా నిమ్మగడ్డ దేశం నడిపిస్తోంది అన్నటువంటి దానికి ఆయనకి ఆయన తెచ్చుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. ఏది ఇప్పుడు సుజనా చౌదరిని కలవడము, లేకపోతే వాళ్ళు ఇంకోటి లాయర్లు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది, ఎవరిచ్చారు ఆయన తరపున వాదించడానికి? సరే ఇప్పుడు వీళ్ళని అడిగారు 5 కోట్లకి, బట్ వాళ్ళందరూ నిజంగా వాదించిన వాళ్ళందరికి కలిపితే 15-20 కోట్లు అవుతుంది. అంటే ఈయన చేస్తున్న పనులు కూడా నేను అధికార పక్షానికి వ్యతిరేకం అని ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నట్టుగా అది అదే వచ్చింది కూడా. అంటే కొన్ని వివాదాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తేలనివిగానే మిగిలిపోతున్నాయి. 30 లక్షల ఇల్లు ఇస్తానని చెప్పి చాలా తేదీలు పెట్టి ప్రారంభిస్తాను. ఇప్పటికీ వాళ్ళకి జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ అయినాయి కానీ అవి ఎప్పుడు వెళ్తాయో వాళ్ళకి తెలియదు. అలాగే ముందు ఆ ఇంగ్లీష్ మీడియం విద్య చూసుకుంటే అది కూడా అంటే కొన్ని కొన్ని చేసేస్తాను ఇంకా అయిపోతున్నాయి అనుకుంటున్న టైంలో అది ఏదో రకంగా అడ్డుకట్ట పడుతుందా లేదంటే ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది పక్కన పెడితే ఫైనల్గా అయితే జరగట్లేదు. ఆ వివాదాలకి ఇంకా ముగింపు పడదా? డిస్ప్యూట్ అంతా కూడా వ్యవస్థల పరమైనటువంటిది. ఇక్కడ దాంట్లో కొన్ని సర్దుకుంటూ నడుపుకెళ్ళటం, కొన్ని తిరగబడటం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ప్రతిదీ కూడా తను అనుకున్నది జరిగి తీరాలి అన్నది. బాగా ఒత్తిడైపోయి ఇక గత్యంతరం లేదన్నప్పుడు మాత్రమే చేసింది నిమ్మగడ్డ విషయం. ఇప్పుడు స్కూల్స్ విషయంలో చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. ఏమంది, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం తప్పు అంది. నువ్వు ఇంగ్లీష్ మీడియం మొత్తం మార్చాలనుకున్నావు, రైట్? ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమని చెప్తున్నాయి న్యాయస్థానాలు? తెలుగు మీడియం కూడా చెప్పు అన్నటువంటిది. ఆ రైట్ ఉంది, వినియోగించాల్సిందే అంటుంది. నువ్వు సవాళ్ళకి వెళ్ళావు ఏమైనా సరే. ఎందుకు ఆ మూర్ఖత్వంగా ఎందుకు ఉండాలి? ఉండి పొట్టుకు ఎట్టు ఉండాలి? ఎందుకు ఉండాలి? సింపుల్గా ఓకే, దానికి సరే మిగతా తేలేదాకా కూడా ఈ తెలుగు మీడియం కూడా ఇప్పుడు రన్ చేస్తాం. 90 మంది ఇంగ్లీష్ మీడియం అంటే 90 మందికి ఇంగ్లీష్ మీడియం ఓకే. ఆ 10 మంది తెలుగు మీడియం కోరుతున్న వాళ్ళకి కూడా ఇస్తాం. ఇద్దరిని అంటే పోయేదే ఉంది. ఇప్పుడు అది చెయ్యట్లా అక్కడ మూర్ఖంగా దాంట్లో రాజకీయ కోణం చూసుకుంటున్నారు. ఏమని, ఓట్లు రావాలంటే ఈ మాట పేదోళ్ళకి ఇంగ్లీష్ అందనీయరా అనే పదం. అది ఇంతకుముందు మరి తెలుగుదేశం పెట్టినప్పుడు నువ్వు ఆ రోజున పేదోడికి చదువు రానియద్దు అన్నావా? పట్టణ పేదలకి ఆ రోజునేంటి, పట్టణ పేదలకి తెలుగు మీడియం మొత్తం ఆపేసి ఇంగ్లీష్ అన్నారు. అప్పుడు వీళ్ళే తప్పుపడుతూ సాక్షిలో కూడా పుంకాను పుంకాను కథనాలు రాశారు. అప్పుడేమో నువ్వు పేదోడికి వ్యతిరేకం, ఇప్పుడు వాళ్ళు పేదోడికి వ్యతిరేకమా? కానే కాదే, రెండవ వాళ్ళకి కూడా ఇప్పుడు మైనారిటీలు దేశంలో 20% 15% ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు మైనారిటీ స్కూళ్ళు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు కాలేజీలు ఇవ్వాలి, ఆపేయాలి కదా. మరి నువ్వు ఆ లెక్క అయితే అందరితో సమానం అనాలి కదా నువ్వు. మరి ఇప్పుడు ఉర్దూ మీడియం తీసేస్తావు నువ్వు? ఉర్దూ మీడియం స్కూళ్ళు అయితే రన్ అవుతున్నాయి కదా నువ్వు. ఉర్దూ మీడియం స్కూళ్ళు రన్ చేసేవాడి తెలుగు మీడియం స్కూళ్ళు ఎందుకు రన్ చేయవు నువ్వు? తెలుగు మీడియం కూడా రన్ చేయి, ఇంగ్లీష్ పెట్టి అందరికీ ఎవరికి కావాలో అందరికీ నేర్పే ఇంగ్లీష్. తెలుగు కూడా నేర్చుకుంటానన్నోడికి నేర్పు. అది నేర్పను అనడానికి నువ్వెవడివి? అదేమండి, నేను ముఖ్యమంత్రి. ఎస్, ముఖ్యమంత్రి అంటే నా హక్కులని కాపాడడానికి నువ్వు ముఖ్యమంత్రివి, కానీ నీ తీసుకొచ్చి నా నెత్తిని రుద్దడానికి కాదు కదా. కాబట్టి 10%, 13%, 17% మంది తెలుగు కూడా కోరుతున్నాను. అది కూడా చేస్తే అయిపోలా? దానికి ఎందుకు మూర్ఖంగా అడ్డుపడాలా? అక్కడ ఒక సమస్య ఉంది. అట్లా అంటే అక్కడ ఈ ప్రభుత్వపు మొండి వైఖరి, రెండవది ఈ వీటికి సంబంధించి 5 ఏళ్లకి అమ్మాలి అన్నది ఈయన పద్ధతి. అప్పుడు లోన్స్ వస్తాయి అనేది, లోన్స్ చేసుకోవడమా వాళ్ళ దాని మీద ఎట్ట చేసుకుంటారు అనేది ఇంకా అనవసరం. కోర్టు కూడా అంటుంది ఎందుకు, ఒకసారి ఫ్రీగా ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మేసుకుంటే మళ్ళీ ఇల్లు లేని వాళ్ళుగా మిగులుతారు, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ ఇది జరుగుతూ ఉంటుంది. దానికంటే కూడా 5 ఏళ్ళు వద్దంది, సరే నువ్వు 15 ఏళ్ళు పెట్టు, 20 ఏళ్ళు పెట్టలేదు, అడుగు కోర్టుని, అయ్యా మా ఉద్దేశం అయితే ఇది, నా లక్ష్యం ఇది, దానికి ఎట్లా చేయడం వల్ల ఆగుతూ ఉంది, ఇవ్వనియండి. సరే దాంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి లిటిగేషన్, ఏది లోకల్గా కొన్ని కొన్ని స్థలాల దగ్గర, అవి సపరేట్ అండి. ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం తీసుకొస్తుంది, దాంట్లో వస్తున్నటువంటిది ఈ లోపం ఉంది, మా ఉద్దేశం ఇది 5 ఏళ్ళు అనేటువంటిది, బట్ దీన్ని ఇమీడియట్గా డిబేట్ చేయండి, దీన్ని ఇమీడియట్గా మాకు అనుమతి ఇవ్వండి అని అడగాలి కదా. అది జరగట్ల లేదు, వివాదం రానటువంటి చేసేయచ్చు కదా, అది చేయట్లా. మొత్తం నాకు ఒక బల్క్గా 30 లక్షలు ఒకేసారి ఇవ్వాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకోవాలి, నా పేరు చెప్పుకోవాలి, అక్కడ ఒక అటెన్షన్ డైవర్షన్ గేమ్. దానికోసం మానసికంగా ఇప్పుడు రేపు వస్తుందట, లేదా వాయిదా పడింది, ఇంకోసారి వస్తుందట, ఇంకోసారి 4 సార్లు 5 సార్లు 10 సార్లు అవుద్ది, 11వ సార్ నువ్వు ఇచ్చేటప్పటికి దాని తృప్తి కూడా చచ్చిపోద్ది.
ఒక్కసారి సర్ప్రైజ్గా ఒకటి రావడం వేరు, వస్తుందట రాదట వస్తుందట రాదట అంటూ ఓ గేమ్ నడుపుకుని చాలా రోజుల తర్వాత ఇచ్చాక అది ఇచ్చాడా ఇచ్చాడ్రా బాబు మొత్తానికి అన్నారు. ఆ చివరికి దాని వల్ల రావాలనుకున్న ప్రయోజనం రాదు, ఆనందం కన్నా నిట్టూర్పు నిట్టూర్పు అది వీళ్ళకే నాశనం కదా. నువ్వు ఇచ్చిపడే ఇవ్వాలనుకున్న చోటు ఇచ్చే అట్లాగా చంద్రబాబు అయ్యంలో ఇళ్ళు ఉన్నాయి, పూర్తయిన ఇచ్చేసి లేదా వాళ్ళు గొడవ చేస్తున్నారు తీసుకెళ్ళి చూపించి అక్కడ ఎంతసేపటికి మేము చెప్తున్నాం కాబట్టి మీరు నమ్మాల్సిందే, మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు అంగీకరించాల్సిందే అన్నదే మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని పక్కన పెట్టేసి టాక్టికల్ నడపాలి. ఇక్కడ టాక్టికల్గా ఎట్లా నడపాలా? ఓకే, వాళ్ళు ఇళ్ళ గురించి గొడవ చేస్తున్నారు, మొత్తం లిస్టులు ఎక్కడికక్కడ పెట్టు, ఏది చంద్రబాబు అయ్యంలో ఇచ్చిన ఇళ్ళివి, రండి సోన్సో డేట్ పదండి అక్కడికి తీసుకెళ్తాం చూపించు, ఇదిగో ఇంతే కట్టారు, మేము మిగతాది పూర్తి చేస్తాం ఒక ఆరు నెలలు, దెన్ లేదా మీరు తీసేసుకుంటానంటే ఇప్పుడు ఇచ్చేస్తాం మిగతాది మీరు కట్టుకోండి ఇది చెప్పు. అప్పుడు ఇదిగో చూడు ఆయన ఏదో చేసేసానన్నాడు, తీరా చూస్తే ఇంత 13 లక్షలు కదా మొన్న అందాళ్ళు, అంతకుముందు 80 అన్నారు 8 లక్షలు అన్నారు ఇప్పుడు 13 లక్షలు అన్నారు, 13 కాదు 20 లక్షలు మొత్తం చూపించు, ఇదిగో మిమ్మల్ని ఇట్ట మోసం చేశారని చెప్పు. అది పొలిటికల్ గేమ్, అది చేత కావట్లే. రెండవది ఈయనివ్వడము చేత కావట్లే. ఈయన ఇచ్చేది ఈ కొన్ని కొన్ని చోట్ల పల్ల ప్రాంతాలు వాడారు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాడారు, అవి తీసేసి చేయొచ్చు కదా. రెండవది ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓకే పాత పద్ధతిలోనే ఇస్తున్నాం అందరికీ కూడా, ముందైతే పట్టాలు ఇచ్చేస్తాం తర్వాత ఇల్లు 3 ఏళ్లలో కట్టిస్తానన్నావు కదా కట్టించేసి, నీ అక్కడ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక్కడ దాంట్లో ఒక డౌట్ ఏమొస్తుందంటే ఓకే ఇట్లా లిటిగేషన్ లాగి సాగదీసి ఇదంతా తెలుగుదేశం అని తిట్టి ఒక ఏడాది తర్వాత ఇచ్చి చివరి ఏడాదికి ఇల్లు పూర్తయ్యేటట్టు నిర్మాణం చేస్తే అప్పుడు క్రెడిట్ వస్తుంది. ఇప్పుడే కనుక ఓకే చేసేస్తే ఇల్లు కట్టేసేసుకుంటే ఏడాది ఏడాదిన్నర కల్లా ఇల్లు వచ్చేస్తాయి, ఏడాది కూడా అక్కర్లేదు, నెల 2 నెలలు కదా ఇల్లు కట్టుకోవడానికి అయిపోతే ఆ తర్వాత వీళ్ళని గుర్తుంచుకోరు అన్న ఉద్దేశంతో చేస్తున్నారా ఇది అనేది కూడా డౌట్. ఈ మూడు రాజధానుల అంశం కూడా ఇది అసలు తేలేలా కనిపించట్లేదు, ఇప్పట్లో తేలదు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఇలాంటి టైంలోనే నిన్న టీజీ వెంకటేష్ గారు కూడా అసలు రెండో రాజధానిగా కర్నూలు చేయండి, ఇంతకుముందు అసలు మెయిన్ రాజధానిగా కర్నూలు ఉండేది అంటే కొత్త కొత్త తెర మీదకి వస్తున్నాయి. అంటే ఈ ఆలస్యం ఏదో అంటారు కదా ఆలస్యం అమృతం విషయం అని చెప్పి, ఈ ఆలస్యం కావడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఈ మూడు రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కానీ ఇది సాధ్యం అవుద్దా? ఒక పక్క వాళ్ళు చేసే ఆ దీక్షలు ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి, బోర్డులు పెడుతున్నారు 320 360 రేపు వద్దు 400 కూడా పెడతారు. అంటే దీనికి ఎందుకు ముగింపు పలకలేకపోతుంది? అది ముగింపు పలకడం సాధ్యం కాదు, పాలసీ మ్యాటర్లో అది క్లియర్. ఇక్కడ దాంట్లో మాట్లాడే వాళ్ళలోనే ఒక క్లారిటీ లేదు. ఏంటంటే అభివృద్ధి కేంద్రీకరణ, ఇది ఎంతసేపటికి రాజధాని మూడు రాజధానులు అంటున్నారు అది కాదు, అభివృద్ధి కేంద్రీకరణ వికేంద్రీకరణ. దీంట్లో పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఎట్లా అంటారు అంటున్నారు. పాలనా కేంద్రీకరణతో పాటు అమరావతిలో అభివృద్ధి కేంద్రీకరణ జరిగింది, మూడు అంగాలు అక్కడ పెట్టడమే కాదు నవనగరాలు అక్కడే అన్నాం, లక్ష కోట్లు సంపాదించే నగరం అన్నాం. అలాంటి చోట్ల దాన్ని వీళ్ళ వల్ల కాదు కాబట్టి, ఇంకోటి అది చెయ్యాలి అంటే మినిమం 140,000-170,000 కోట్లు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మూడు రాజధానులు ఖర్చు అవుతాయి అనేవాళ్ళు 170,000 మాట్లాడట్లా, అదేమంటే ఇక్కడతో సరిపోద్దంటారు. ఇక్కడతో సరిపోతే ఇంకా రైతులు ఎందుకు భూమి ఇయ్యటం? పల్లెటూళ్ళలో వాళ్ళు ఉండడానికి ఆళ్ళ భూమి ఇచ్చుకుని గవర్నమెంట్ కాళ్ళకేం ఊరిగా? కాబట్టి అక్కడ ఆ డెవలప్మెంట్ జరగాలి, జరిగితేనే లెక్క. జరగాలి అంటే 150,000 కోట్లు పెట్టాలంటే రాష్ట్ర బడ్జెట్ అంతా ఒక 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు ఏం తినకుండా మొత్తం తీసుకెళ్ళి ఆడ పోస్తే ఆ తర్వాత ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో డెవలప్ అయితే అప్పుడు దాని మీద వచ్చేటువంటిది 100,000 కోట్లు అనేది. ఇంతవరకు 100,000 కోట్ల రూపాయలు ఒక ముంబైలో వస్తుంది అనుకుంటా, అంత మించి ఇంకో నగరంలో ఎక్కడా లేదు. తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా 55,000 కోట్లు 400 ఏళ్ల చరిత్ర కలిగింది 55,000 కోట్లు వస్తే 4 ఏళ్ల చరిత్ర కలిగింది 100,000 కోట్లు వస్తుంది అనేది అంతకంటే అమాయకత్వం మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అది అయిపోయింది. ఇప్పుడు అక్కడ అంత పెట్టుబడి పెట్టు అంటున్నారు, ఇక్కడ ఇది మూడు పెడితే తప్పంటున్న వాళ్ళు అక్కడ 150,000 కోట్లు పెట్టుబడి పెట్టమంటున్నారు, అదే అసాధ్యమవుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటి దాన్ని సాటిస్ఫై చేయలేరు కాబట్టినే మూడు ప్రాంతాలు అనే కాన్సెప్ట్ వెళ్తుంది. ఇక్కడ ఇంకొకటి సరే, దాంట్లో హైకోర్టు ఇవి ఒకే చోట ఉండటం ఇది టీజీ వెంకటేష్ గారి వాళ్ళ కాదు, బిఫోర్ రాష్ట్ర విభజన అప్పుడు కూడా అదే మొక్క చెప్పాడు ఆయన, మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు ఉంచండి అన్నటువంటి, లేదు అనుకుంటే రాయల తెలంగాణ అన్నటువంటి ఆయన ఏదైతే ఆనాడు అన్నాడో ఇప్పుడు వీళ్ళు అదే వేద చేసింది.
అయితే ఇప్పుడు ఏంటి మళ్ళీ హైకోర్టు చోట ఇది ఒక చోట ఈయన అంటుంది మూడు మూడు అంటే మినీ అసెంబ్లీ పెట్టండి మినీ సెక్రటరీ ఉంచండి ఇంతకు ముందు మనం కూడా ప్రస్తావించాము హైకోర్టు బెంచి అట్లా ఇది పెట్టినప్పుడు ఆ ఏరియా కూడా ఒక వారం రోజులు ఇక్కడ వారం రోజులు అక్కడ వారం రోజులు అక్కడ చేస్తున్నప్పుడు సీఎం మూడు ప్రాంతాలని సమయం ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు ఇక్కడ వేరు మిగతా రాష్ట్రాలు ముందు అనుకున్నటువంటి విధంగా తయారైంది ఈ రాష్ట్రం కోరుకోకుండా విడిపోయింది విడిపోయినటువంటి సందర్భమే అభివృద్ధి పాలనా కేంద్రీకరణ రెండు కేంద్రీకరణ హైదరాబాద్ మీద అప్పుడు ఆ 70 ఏళ్లలో ఎక్కడా కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరగల రాజధాని చుట్టూనే డెవలప్మెంట్ జరుగుతుందనడానికి సాక్ష్యమే ఒక బెంగళూరు ఒక చెన్నై ఒక హైదరాబాద్ ఒక ముంబై రెండవ నగరాలుగా డెవలప్ అయినాయి ఆ లెక్కైతే వైజాగ్ కూడా రెండవ నగరమే దానంతటా అది డెవలప్ అవ్వడం బట్ ఈ క్యాపిటల్ లేదా స్టేట్ వల్ల డెవలప్ అయ్యేటువంటిది క్యాపిటల్ చుట్టూతోనే డెవలప్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆ గొడవ రాకుండా మూడు చోట్ల మూడు బెడ్డంలో తప్పేంలే అది మూర్ఖత్వం అనుకోవడానికి కాదు అక్కడ దాంట్లో ఏంటి ఎక్కడా లేదు నిజమే ఎక్కడా లేదు ఎక్కడా లేని విధంగానే విడిపోయాము మనం కూడా ఎక్కడా లేని విధంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత 70 ఏళ్ళ రాష్ట్రం కలిసి ఉన్నాక 70 ఏళ్ళ తర్వాత విడిపోవడం కూడా ఇప్పుడే కదా సరే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇది విడిపోయింది ఆ ప్రాంతం వాళ్ళు నాకు కావాలంటే విడదీశారు ఇక్కడ మేము విడిపో మొర్రు అంటే విడదీశారు అంటే ఎక్కడా లేనిదే ఇక్కడ మమ్మల్ని కలిసి ఉంచండ్రా మొర్రు అంటే విడదీసినప్పుడు ఎక్కడా లేనిదే జరిగింది కదా కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటిది అభివృద్ధి ఇప్పుడు నవనగరాలని మూడు మూడు చేయి మూడు మూడు ప్రాంతాల్లో మూడు మూడు చేయి లేదా 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చేయి నవనగరాలని 12 నగరాలు చేయి 12 ప్రాంతాలు 12 జిల్లాలకి 12 చేయి అది సిస్టమ్ అవుతుంది కానీ దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సింది అది చర్చ జరగకుండా రచ్చ జరుగుతావు అది తప్పు నియంతృత్వము దుర్మార్గం అనే నువ్వు హైదరాబాద్లో ఏదైతే నష్టపోయామో హైదరాబాద్లోనే మొత్తం కేంద్రీకృతం వల్ల ఈవెన్ స్టిల్ నవ్వు తెలంగాణ ఏముంది డెవలప్మెంట్ ఎక్సెప్ట్ హైదరాబాద్ వరంగల్ ఈ నగరాలు ఉన్నాయి ఇక్కడ నగరాలు ఉన్నాయి ఏం కర్నూలు ఏమైనా చిన్న నగరమా లేకపోతే కడప ఏమైనా చిన్న నగరమా గుంటూరు ఏమైనా చిన్న నగరం నగరాలు ఉండటం వేరు అభివృద్ధి వేరు అభివృద్ధి జరుగుతాయి అక్కడ కూడా ఇప్పుడు కర్నూలు మహబూబ్నగర్ ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది కదా దాంతో పోటీ ఉండదు కదా ఇక్కడైనా అంతే కదా ఇప్పుడు వైజాగ్ను కొత్తగా చేయక్కర్లేదు వైజాగ్లో 4 బిల్డింగ్లు కట్టుకుని కూర్చుంటే ఆటోమేటిక్గా అదే ఉంటుంది సీఎంని అక్కడ కలవచ్చు అనుకున్నప్పుడు ఏముంటుంది ఎందుకు మనం అన్ని ఇన్వెస్ట్మెంట్ మీటింగ్లన్నీ వైజాగ్లో ఎందుకు పెట్టాం వచ్చి చూసేవాడికి ఇక్కడ పల్లెటూళ్ళు అయితే ఎవడు రాడని అక్కడ పెట్టేది ఇక్కడికి వచ్చేటప్పుడు వద్దు అంటున్నాం అక్కడే వస్తున్న తేడా అంతా కూడా అంటే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు అంటే చాలా రోజుల క్రితం ఎక్కువ మెజార్టీ సాధించిన ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రమాదకరమైన స్థితిలోనే ఉంటాయి అనేది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది అంటే ఏది ఆయన అనుకున్నది ఏది చేయలేకపోతున్నారు ఏ సంకల్పం ఇప్పుడు నిన్న మూడేళ్ళు అయింది ఆ సంకల్పానికి సంకల్పయాత్ర చేపట్టి ఆయన కానీ దానివల్ల సాధించింది ఏముంది అప్పట్లో ఇచ్చిన హామీలు అంటే సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చామని చెప్పుకుంటున్నారు తప్ప ప్రధానమైన ఏమీ చేయలేకపోయారు అనేది ఇప్పుడు ఈ సంక్షేమ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే అన్ని నెరవేరినాయి ఇవి తర్వాత చేయాలనుకున్నా ఇక్కడ ఎక్కువ మెజార్టీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు దానికి సాక్ష్యం రాజీవ్ గాంధీ అక్కడ 2/3 మెజార్టీ వచ్చినప్పుడే కదా షాబానో కేసును బేస్ చేసుకుని రాజ్యాంగ సవరణ చేసి మైనార్టీలకు సంబంధించినటువంటి రైట్స్ మార్చేసి మెజార్టీలకు సంబంధించినటువంటి అడ్డాలు పెట్టింది ఆయనే కదా అంటే ఎక్కువ ఉన్నప్పుడు చేయగలుగుతారు ఇక్కడ ఆంధ్రాలో శాపం ఏంటంటే పివి నరసింహారావు గారి టైంలో కూడా మెజారిటీ తక్కువ మైనార్టీ గవర్నమెంట్ సంకీర్ణ గవర్నమెంట్ టైంలో కూడా చేశారు అనేది మైనార్టీ గవర్నమెంట్ లో మిస్ అయ్యారు చేయలేకపోయారు అందుకే కదా కొలీజియం సిస్టమ్ వచ్చింది జ్యుడిషియరీ మెజారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా చేయగలదు ఆంధ్రాలో ఇక్కడ వీళ్ళ గొడవ అంతా అదే కదా మెజారిటీ గవర్నమెంట్ కాబట్టి అన్ని చేయగలరు అనుకుంటే ఇక్కడ అడ్డం పడుతుంది వ్యవస్థల ద్వారా అడ్డం పడుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్రలో వైసీపీ విఫలమైంది గత 5 ఏళ్ళ ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం సక్సెస్ అయింది ఇప్పుడు అంతే కదా ప్రతిపక్షం అడ్డుకోవడం వాస్తవంగా అడ్డుకోవడం నిర్మాణాత్మక ప్రతిపక్షం కంటే కూడా ప్రతిపక్షంగా ప్రతిదీ అడ్డుకోవడం అనే దాంట్లో ఇది సక్సెస్ అయింది వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇట్లా అడ్డుకోవడం వీళ్ళకి జాతకాల అధికార పక్షంగానేమో తెలుగుదేశం విఫలమైంది ప్రతిపక్షంగానేమో తెలుగుదేశం సక్సెస్ అయింది వీళ్ళేం ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు అధికార పక్షంగా మాత్రం సక్సెస్ అయ్యారు అన్ని పథకాలు ఇవ్వటం ఇప్పుడు తెలుగుదేశం అన్ని పథకాలు ఇచ్చిందే రైతు రుణమాఫీ అయినా ఇ అయినా కూడా వీళ్ళు చివరిలో ఏదో కొద్దిగా పడేశారు అంటే అధికార పక్షంగా వీళ్ళు 100లో 30% సక్సెస్ అయ్యారు వీళ్ళు అధికార పక్షంగా 100కి 70 సక్సెస్ అయ్యారు
ప్రతిపక్షంగా 130% సక్సెస్ అయింది వైసీపీ. వీళ్ళు అధికార పక్షంగానేమో 30% సక్సెస్ అయ్యి ప్రతిపక్షంగా 70% సక్సెస్ అవుతున్నారు. అది తేడా ఇళ్ళకి మధ్యన ఉన్నటువంటి. అంటే ఫైనల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఒకవేళ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైతే కనుక కనీసం మనకు ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు కూడా రెడీగా లేవు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మనం మార్చిలో నిర్వహించాలనుకున్నప్పుడు తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఇమీడియట్గా చేశారు, మళ్ళీ వాళ్ళ బాక్సులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈవీఎంతో అయితే సాధ్యం కాదు కాబట్టి, అంటే కరోనా ఈవీఎంతో చేయలేరు కాబట్టి, అసలు ఇంకా ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం అవుతుంది? కేవలం ఏదో చేయాలనే ముందుకు దిగుతున్నారు తప్ప ఎలక్షన్తో అవసరం లేదు. ఈవీఎంలతో ఇప్పుడు నిన్న బీహార్ ఎలక్షన్ ఏంటి, అవును ఈవీఎంలే కదా, మిగతాది దేశవ్యాప్తంగా జరిగినటువంటి స్థానిక రోజుకి 3000 కేసులు నమోదవుతున్న టైంలో ఎందుకంటే ఇప్పుడు పేపర్తోనే ఎక్కువ సమస్య కదా, పేపర్తో స్ప్రెడింగ్ ఉంటుంది. ఈవీఎం ఏంటి, పొలబెట్టి నొక్కినా సరిపోద్ది, లేదా గట్టిగా ఏలు పెట్టేసి ఇప్పుడు గ్లౌజ్ కదా ఇస్తానంటుంది, గ్లౌజులు ఇచ్చి నొక్కిస్తారు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గ్లౌజ్ కదా ఎలక్షన్స్ అక్కడ. ఇప్పుడు అక్కడ బీహార్లో ఏంటి, గ్లౌజు, శానిటైజరు, మాస్కు మస్ట్, 5 feet డిస్టెన్స్తో ఎలక్షన్ చేపిస్తున్నారు. ఎక్కడ కూడా నువ్వు చెయ్యి, అంటే ఆ తరహా ప్రిపరేషన్ జరుగుతుంది అనుకోవచ్చా? ఎన్నికలు చేయట్లేదు కదా. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడుతుంది అదే కదా. ఇప్పుడు రేపు హైకోర్టు ఆర్డర్ వేస్తే మీరు అవన్నీ చెయ్యండి అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమేమి కావాలో చెప్పుద్ది. అప్పుడు ఇట్లాగే 1000 masks కావాలి, 1000 శానిటైజర్లు కావాలి, 1000 hand gloves కావాలి అంటది. మళ్ళీ అప్పుడు ఇదిగో ఇవన్నీ తయారు కావాలంటే 4 నెలలు పడుతుంది అంటారు. వీళ్ళు మళ్ళీ దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఈ లాపాలనే చూస్తారు. ఎందుకు నిమ్మగడ్డ వెళ్ళిపోయేదాకా చెయ్యొద్దు అనేటువంటిది ఒక ఇగో, దాని మూలంగానే నడుస్తున్నటువంటిది. చూద్దాం, మొత్తానికి వివాదాలతో సాహసం చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ సాయి. వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.